सीटी केबल తాండూరు నియోజకవర్గ ముదిరాజులు అంతా ఏ పార్టీకి ఓటు వేయకుండా మన ముదిరాజును మాత్రమే గెలిపించాలని మన జాతిని అవమానపరిచి ఒక్క బీపామ్ ఇవ్వని పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ఓటు వేయమని ఎందుకు ప్రచారం చేయాలని ఎవరి ప్రయోజనాల కోసం ఓటు వేయాలని ముదిరాజ్ నాయకులు అన్నారు ముదిరాజుల పట్ల ముదిరాజుల ఓట్లను తీసుకెళ్లి దొరల కాళ్ళ దగ్గర పెట్టడానికి ప్రచారం చేస్తున్న దొంగ నాయకులకు ఎదురుదాడి తప్పదు అని నాయకులు హెచ్చరించారు ముదిరాజ్ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని జాతి ప్రయోజనాలే ముఖ్య ముదిరాజ్ యువత రాజకీయ ప్రవేశం చేయాలని మన వాటా మనం సాధించుకోవాలని ముదిరాజ్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ ముదిరాజ్ చైతన్య వేదిక అధ్యక్షులు శివ ముదిరాజ్ జగన్ ముదిరాజ్ నరేందర్ ముదిరాజ్ బాలు రాజు ముదిరాజ్ కనకయ్య గోపాల్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు मन मुदिराज अन्यायम जी मन जनाभा इतना तांडूर राष्ट्रीय मन आलोचे विषय तो विषय पै मन चर्चा कार्यक्रम संजीव मुदिराज कनकपन्न गारु नरेंद्र मुदिराज काशीपुर गोपाल मुदिराज नागपुर शेखर मुदिराज नागपुर मुख्य अतिथु అదే విధంగా ఈ రోజు మనం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాజ్యాధికారంలోకి రావాలి మన సీటు మన కావాలి మన జనాభా ప్రకారం కానీ మన ముదిరాజులల్ల ఎవరి సొంత లాభాల గురించి వాళ్ళు అందరినీ పరిచయం చేస్తున్నారు రెడ్డిల కాళ్ళ దగ్గర పెడుతున్నారు రెడ్డిల చెప్పు దగ్గర పెడుతున్నారు మన ముదిరాజ్ జాతిని ఇది అందరూ గమనించాలి ఎవరైతే మన ముదిరాజులు 5000 మంది రోజు పని చేస్తే కానీ दी कारण रेडी मन पे रेडी गेल मन चुप दी कदर्शन दी वेरे विषय मुदिराज कमेटी निर्णय मन मन मुदिराज मन
నేను కూడా ఒక జాబ్ చేస్తా కాబట్టి చెప్తున్నా నేను కూడా అయినా సరే ఇది మనకు అన్ని విధాలుగా తెలిసినప్పుడే మన దగ్గర ఐక్యత వస్తుంది అనే విషయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే ఈ మూడు కాన్ఫరెన్స్లోనే మనం పోటీ చేయగలుగుతాం, వేరే కాన్ఫరెన్స్లో చేయలేము. ఎందుకంటే అది రిజర్వేట్, అది ఎస్సీ రిజర్వేట్. అలా ఎస్సీనే పోటీయాలి, వేరే వాళ్ళు అనగలేదు. అందుకే వికారాబాద్లో పోతే రెడ్డిలో ఏం నడవది, చేవలలో పోతే రెడ్డిలో ఏం నడవది. తాండూరులోనే మన ముద్రాజులను అణగదొక్కేసిన పూరా. అందుకే మనం అందరము ఐక్యత ఉండి ఈసారి ముదిరాజులను ముదిరాజులకే చేయాలనే కాన్సెప్ట్ తోని ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్న. ఈ కార్యక్రమానికి వచ్చిన ముదిరాజు బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి మోసిన అనేది వాళ్ళు రెడ్డి అనేది మేమే సర్పంచులం ఉండాలి, మేము చేస్తే అయితేది, మేము చేస్తే అయితేది అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క దానికి వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మన తాండూరులో కానీ మన ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ పోయినా మన చట్టం లోపల 53% 54% అందరు కలిసి మనం ధర్నా చేసి మన హక్కులను సాధించుకోవాలి. మన బీసీలను ప్రతి ఎమ్మెల్యేలను చేయాలి, మరి మంత్రులను చేయాలి, మన పిల్లలు బీసీల పిల్లలను చాలా ఎదగాలి, మరి బీసీలు బాగుపడాలి, మరి బీసీలు బాగుపడాలని చెప్పి రిజర్వేషన్లు తేవాలి, ఎమ్మెల్యేల రిజర్వేషన్ తేవాలి, ఎంపీల రిజర్వేషన్ తేవాలి. మనము బీసీల అనేది ఏడ చేసిన గొంగని ఇలా గొంగని హాన్యకోని, కానీ మనం ఎలక్షన్లో కానీ యాదాంతా కానీ మనం చాలా ఎక్కువబడి పోయి ఉన్నాము. మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు విన్నవించేది ఏంటంటే మన బీసీలను సంఘటితం చేసి అప్రమత్తపరిచి అందరికీ బీసీల చైతన్యం తెచ్చి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పల్లెలో బీసీలను ఎక్కున్నాము. బీసీలమే ప్రతి ఒక్కరూ మనం బీసీలమే గెలవాలి, బీసీలను ముద్రాజులమే మన యొక్క రాజ్యం నడవాలి, మనమే ఉండాలి. వాళ్ళు రెడ్డిలు ఒక 20 మంది లేరు, ఒక 30 మంది లేరు. రాండి మీకు కార్యాలు ఇస్తాము, అది ఇస్తాము, మేమే చేస్తాము. సర్పంచులలో మాకే వేయాలి, లేకపోతే ఎంపీలో మాకే వేయాలి, మాకే వేయాలి. మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి పనులు చేస్తారు. కాబట్టి ఎన్నో చెప్పుకుంటూ ఎన్నో దారుణ పాల్పడుకుంటూ మనల్ని అందరూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఏంటంటే ఆశనకు ఉన్నటువంటి పెద్దలకు బీసీలను అక్రమంగా పరిచి అందరు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ముదిరాజ్ జాతి చైతన్యాన్ని గడప గడపకి తీసుకెళ్లడంలో చొప్పర్ శంకర్ అన్న ఎప్పుడు కూడా ముందు వరుసలో నిలబడుతున్నారు. ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాటను సామాన్య ముదిరాజ్ బిడ్డ దగ్గర తీసుకెళ్లడం కోసం మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ తాండూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మన ముదిరాజు బిడ్డ నిలబడుతుండు. ఎప్పుడైనా సరే ముదిరాజు బిడ్డను కాలని ఒక రెడ్డికో ఒక దొరకో ఒక అగ్రకుల నాయకుడికో ఓటేయమని వస్తే ఆయన ఎప్పుడైనా సరే వాణ్ణి ఉపేక్షించేది లేదు, వాణ్ణి క్షమించేది లేదు. జాతి జాగృతి కోసం, జాతి ఐక్యత కోసం, సామాన్యులు పడుగు బలహీన వర్గాల్లో ఉన్న అన్ని కులాలు ముదిరాజులను ముందుకెట్టుకొని రాజ్యాధికారం సాధిస్తామనే తరుణంలో జాతిని చీల్చడం కోసం జాతిలోనే కొంతమంది దుర్మార్గులు జాతికి వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి అట్లాంటి దుర్మార్గులను మనం ఎండగట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు శంకరన్న అన్నట్టుగా ముదిరాజులకు 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజు బిడ్డలకు టికెట్ ఇవ్వకపోతే ఒక్కడు రోడ్ మీదకి రాలేదు. ముదిరాజులకి అన్యాయం జరిగిందని మేము పోరాటం చేస్తే 40 మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఒక్కడు ముందుకొచ్చి మాట్లాడడం లేడు. ముదిరాజు బిడ్డలకి ఈరోజు పడచ్చేరు నియోజకవర్గంలో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు, అన్యాయం జరిగితే ఒక్కడు కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినోడు లేడు. ఈరోజు ముదిరాజు బిడ్డలకి బీసీల నుంచి బీసీఆర్ రిజర్వేషన్ కావాలని ముదిరాజులకి 1000 కోట్లతో
కార్పొరేషన్లు కావాలని, ముద్రాజ మహనీయుల జయంతులను వర్ధంతులను నిర్వహించాలని ఈరోజు పోరాటం చేస్తే ముద్రాజ బిడ్డల భవిష్యత్తు కోసం ముద్రాజులకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తే బీసీడీ నుంచి బీసీ కావాలని దాదాపు 20 ఏళ్లుగా పోరాటం చేస్తే ఒక్కడొచ్చేసి ఈరోజు పార్టీలకు వ్యతిరేకంగా మాకు రిజర్వేషన్లు కావాలి, విద్య కావాలి, ఉద్యోగాలు కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలని అడిగిన ఒక్కడు లేడు. కానీ ఈరోజు మాత్రం ముదిరాజు బిడ్డలు నిలబడ్డ నియోజకవర్గాల్లో వచ్చి ముదిరాజులకు వ్యతిరేకంగా పోరాటం ఏది ప్రచారం చేస్తున్నారు. అట్లాంటి ఎవడైనా సరే ముదిరాజు అంటే ఎవడంటే ముదిరాజుల బాగోగులు కోరుకుంటున్నాడు ముదిరాజు, ముదిరాజుల సంక్షేమం కోరుకుంటున్నాడు ముదిరాజు. కానీ ముదిరాజు బిడ్డను ఓడగొట్టి రెడ్లకు ఓటు ఇవ్వమని ఒక దొరలకు ఓటు ఇవ్వమని చెప్పినటువంటి ఎప్పుడు కూడా ముదిరాజు కాడు. అట్లాంటి మనం ఉపేక్ష తాండూరులో ఉన్న ప్రతి ముదిరాజు గ్రూప్ లోకి మీరు తీసుకెళ్ళాలి. ఈరోజు చంద్రశేఖర్ రావు ముదిరాజు గారు ఈరోజు పార్టీ ఏదైనా కావచ్చు మన ముదిరాజు బిడ్డ, ముదిరాజు బిడ్డను ముదిరాజు బిడ్డగానే చూడండి, ముదిరాజు బిడ్డను గెలిపించండి. రేపు ఎవడైనా దళాయిలోడు లేదంటే జాతి వ్యతిరేకంగా చేసినోడు ఎవడైనా దుర్మార్గుడు వచ్చి చంద్రశేఖర్ రావు వ్యతిరేకంగా చెప్పినా ఎవడన్నా రెడ్ల కోటేమని చెప్పినా ఎవ్వడు కూడా ఓటు వేయకూడదు. జాతిని గెలిపించుకోవాలి. మనకు కుల సంఘాలు ముఖ్యం కాదు. ఈరోజు వాళ్ళు ఏం చెప్తారంటే ప్రెస్ మీట్లలో రకరకాల నాయకులు ముదిరాజులంతా పలానా పార్టీకి సపోర్టు, పలానా పార్టీకి సపోర్టు. నీకు ఎవడిచ్చిట్టు పేడెంట్ రైటు. 10 మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టి మీరు జాతి మొత్తాన్ని అవమానం చేస్తే జాతిలో ఉన్న సామాన్యులు అందరం చూస్తూ కూర్చుంటామా? కాబట్టి వాళ్ళ ఎంబడి కుల సంఘాలు ఉన్నాయి కానీ ముదిరాజ్ సంఘాలు లేవు, ముదిరాజ్ ప్రపంచం ముదిరాజ్ జాతి లేదు. వాళ్ళ ఎంబడి ఉన్నది కేవలం కుల సంఘాలే, కుల సంఘాల పేరు చెప్పుకున్న సంఘాలు మాత్రమే ఉన్నాయి కానీ ముదిరాజ్ జాతి వాళ్ళ ఎంబడి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ముదిరాజ్ బిడ్డలు ఎక్కడ ఉన్నా పార్టీలకి అతీతంగా పోరాటం చేసి మన ముదిరాజ్ ఆత్మగౌరవ బాగుంటే ఎగిరేసుకుందాం. పార్టీలతో సంబంధం లేదు. మనం ఈరోజు గెలిపించుకోవాల్సింది పార్టీలేం కాదు, ముదిరాజు బిడ్డలను. కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గంలో ముదిరాజుల జెండా ఎగరాలని కోరుతూ ఇక్కడ ఉన్న సంఘ నాయకులకు అందరం కూడా ఇక్కడ ముదిరాజు బిడ్డైన చంద్రశేఖర్ అన్నని గెలిపించాలని మేమందరం కూడా పూర్తి మద్దతు రాష్ట్ర స్థాయి సంఘాలుగా ఇక్కడికి వచ్చిన సంఘాలుగా అందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ముదిరాజులందరం చంద్రశేఖర్ గెలుపు కోసం పోరాటం చేయాలి అని తెలియజేస్తూ మరొక్కసారి జై ముదిరాజ్, జై ముదిరాజ్. నమ్ముకోండి. ఇక ఇంత అనొచ్చు.
సరే మేము మనం రాష్ట్రం అంతా వేరే కులాలకు ఓట్లేస్తున్నాం, జర యాదవుల దగ్గరికి పోని అన్న వలన మాకు ఇక్కడ ముర్లియాలు నిలబడలే, ఇంకొకడు ఇంకొకటి నిలబడలేదు, మా శంకరన్న మా శివన్న వీళ్ళంతా పోయి మా ఆడ గొల్లలో గెలుపుతానని జర మీ ఓట్లు మీ గొల్లలో ఓట్లు మా ముర్గారికి ఇలా మా శంకరన్న నిలబడ్డాడు, ఆయన కాపాయన నిలబడ్డాడే ఇంకా కాపాయనకు మేము వేసుకున్నామన్నా అక్కడ కాపోలో ఓట్లు ఇక్కడ ఉన్న కాపోలో ఓట్లు మాకేందన్న ఎస్సీలు ఎస్సీలు దళితులు ఎస్టీలు మైనార్టీలు అన్నా మీరు నిలబడక్కడ మా కులబోళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నది మీరు మాకు ఉద్యోగి నోటుకు ఓటు కాదు ఓటుకు ఓటు బదలాయించుకున్నాం మా ఓట్లు మీకేస్తాం మీ ఓట్లు మాకేయండి మా ముదిరాజు బిడ్డలు ఏ పార్టీ నుంచి నిలబడ్డా ఏ పార్టీ నుంచి నిలబడ్డా వాళ్ళకు మనం ఓటు వేసుకోవాలి ఇతర కులాల ఓట్లను కూడా వేయించాలి ఇతర కులాల ఓట్లను కూడా వేయించాలి మీరు చెప్తే ఓటు వేయని వాళ్ళు ఉండరు వేరే పార్టీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసేదానికన్నా ఏ పార్టీలో ఉండబట్ట మన ముదిరాజు బిడ్డను గెలిపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తే మనం అనుకున్న ఫలితం నెరవేరుతుంది మన త్యాగం నెరవేరుతుంది నేను ఇంకా గడ్డైనా మాట్లాడగలను నాకు నాకు గొంతు ఆపరేషన్ అయింది ఆ గొంతు ఆపరేషన్ తోటే నేను ఆ బహిరంగ సభ పెట్టిన నేను మాట్లాడకున్నా చురుకల్లాంటి వాళ్ళను 10 మందిరైనా మాట్లాడించి సమాజానికి అందించాలనుకున్నాం మేము ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాం ఏ సైన్యం అంటే రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం గురించి చట్టాల గురించి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి సమాజం గురించి సమ సమాజం గురించి ధర్మం గురించి న్యాయం గురించి పాండవుల చరిత్ర గురించి మన జాతి చరిత్ర గురించి తెలుసుకొని మన జాతిల పేదోళ్ళను లేకుండా చేయడానికి గట్టిగా పెద్దోళ్ళుగా నిలబడడానికి ధైర్యాన్ని ఇచ్చే సైన్యాన్ని తయారు చేస్తున్నాం ఆ సైన్యంలో మీరంతా చేరండి మీరంతా చేరినట్టే లెక్క రాజ్యాధికారం కావాలని కోరుకునే వాళ్ళంతా సైన్యముల సభ్యులే బానిసలలో మాత్రం పోకండి సావనన్న రావుని కానీ బానిసలు కాకండి ఓ బానిసల్లారా మీరు ఎందుకు రాబడుతున్నారు సావన్నరా విషంగాడు కావాలరా ఓ బానిసల్లారా రాజకీయ పార్టీల తొత్తులుగా కాదురా మీరు బతకాల్సింది జాతికి బతకండి జాతి మిమ్మల్ని మోసింది జాతి మిమ్మల్ని నాయకులను చేసింది జాతి మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసింది మీరు జాతి పేరుతో బతికిండ్రు ఎందుకురా మీ బతుకుల జడ మీరు బతికిన సంచనాల లెక్క మా పండుగ సాయంత్రం ఎక్కడ బతకండిగా మా సాలేలాగా బతకండిగా లేదన్నా పోలీస్ మిస్టర్లాగా బతకండిగా లేకపోతే నా ఆదర్శ మన ఈయనలాగా బతకండి కానీ ఇలా ఎర్రశేఖర్ లాగా బతకండిగా ఎందుకురా ఆ బతుకులు ఆ బతుకులు ఎందుకు మీ పదవుల కోసం మీకు డబ్బుల కోసం మీ వ్యసనాల కోసం ఇలా మా జాతిని తాకట్టు పెట్టింది ఇంతకాలం ఇప్పుడు కూడా చూస్తూ ఊరుకోం మీరు ఎక్కడికక్కడ ఎవడన్నా రేపు వచ్చి ఇక్కడ ఉత్తరాల ఓట్లు వేరే పార్టీకి వెయ్యాలి వేరే కులపోనికి వెయ్యాలని అంటే మాత్రం మీరు విడిచిపెడితే మీరు తాండూరులు కానీ కాదు గుర్తుపెట్టుకోండి ఆ దిశగా ఆలోచించండి ఎప్పుడైనా నువ్వు గుర్తుపతి ఇద్దరు భయపడతాడు ఎప్పుడైనా నీ ఓటును ఇద్దరు భయపడతాడు ఎప్పుడు చూసినా నీ చదువును ఇద్దరు భయపడతాడు అందుకే మన బిడ్డలు బాగా చదివించండి కష్టపడు అడుపు లేకుండా పిల్లలను చదివించండి తెలివి నేర్పించండి న్యాయం కోసం ధర్మం కోసం పాండవ వంశంగా చట్టాలకు కట్టుబడే కొట్లాడదాం చట్టాలకు కట్టుబడే కొట్లాడదాం కానీ ధర్మం కోసం కొట్లాడదాం ఈ దిశగా మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఇవాళ మీ కోరిక నెరవేరాలి మీకోసం మేము ఉన్నాం మీరు ఎంతకైనా తెగించి కొట్లాడండి మీ వెనకాల 52 లక్షల మంది ముద్రాలు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ పాండూరులో మీరు నిర్వహించినటువంటి సభను మరి విజయవంతం చేయడం కోసం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2023 ముఖ్యమంత్రి Yeah.
Cable.